వచ్చావా? నేను డిన్నర్కి వెళ్ళాలండి. హలో, మిమ్మల్ని గారికు చంపేశావా? రే, నీకు చెప్పినా అర్థం కాదులే. గారికు ప్రాణం దేవా, బతికించమని బతి మార్చుకున్నా. ఎందుకు ఒక క్షణంలో చంపేశావు? ఎందుకు చంపావు? రే, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బ్రతికించాల్సిన అవసరం లేదు. వాడికి బ్రతికే అర్హత లేదు. నీకుందా అర్హత? నీకుందా? ఎవడెప్పుడు చావాలో పత్రాలు డిసైడ్ చేయడానికి నువ్వే ఎవరివి? దేవుడు వా, మూడు నెలల క్రితం నేను కూడా అనుకుని ఉంటే ఏమై ఉండేవాడి? నేను వేరు, వాడు వేరు. ఈడింకొకడు అయింటే ఏం చేసేవాడిని? చంపేసేవాడిని. అంతేగా, అంతకంటే నువ్వే చేయగల. మనుషులు చంపేసి నీకే అంతుంటే నిన్ను కూడా బతికించిన నాకు ఎంతుండాలి? రే, నేను అడవిలో ఉన్నా, చుట్టూ ఉన్నవి జంతువులు. ఎన్ని చావులు కలిస్తే సింహం బతుకుతుందో తెలుసా? చంపాలి, చంపుతూనే ఉండాలి. భయపడుతూ బతకడం నాకు తెలియదు. భయం అంటే ఏంటో తెలియదా నీకు? అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఎవరికక్కడ నీ గురించి తెలిసిపోతున్నాను. 24 గంటలు భయంలో బతుకుతుంది నువ్వు. మరి వాడికి పాపలు ధైర్యం అనిపించదు. వద్ద, వాడి బతికించగలవా? వాడి బతికించావు. కాసో, దేవతో మాట్లాడుతున్నాను, మర్చిపోతో. దేవానా? నా పేరు డాక్టర్ దాసే, బీబీఎస్ఎంఎస్ గోల్డ్ మెడల్ ఇచ్చిన లక్ష మందికి చెప్పుకున్నా. నీ పేరు దేవా అని ఒక్కడికి చెప్పగలవా? అరే, ఎవరితో సమీపం? కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికేనని చెప్పగలవా? గన్ను పట్టుకుని అడ్డొచ్చిన చెప్పుకు తిరగడానికి ఎందుకు ధైర్యం? నీ దా చెప్పడానికి కావాలి ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా? ఈరోజు నీ నువ్వు గారిని మనుషులు గారిని నన్ను కలిసిన నాతో మాట్లాడిన మీరు చచ్చిన తొట్టు చెప్పుకుంటూ బతకండి. ఆయన చావుకి బతుకి ఫ్రెండ్షిప్ ఆయన ఉండే పిల్ల. ఏదో ఒక రోజు మాతావనే చిన్న హోప్ ఉండేది.
అందుకే మారిపో లొగ్గిపో అని బతి మారుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే పొందుతావు, ఇలాగే దిక్కు లేకుండా చేస్తావు. ఆ రోజు నీకోసం ఏడవటానికి పక్కన కూడా ఉంటాడు. ఆ రోజు మీ పర్మిషన్ తీసుకోబడిన తప్పే మళ్ళీ ఇంకెప్పుడు అలా జరగదు సార్. జనరల్ వార్డ్ మార్చరీ బలన్స్ డివిజన్ ఏదైనా ఓకే సార్. పాస్ట్ 3 మంత్స్ లో ఏం చేస్తుండేవాడివి? మా ఏరియాలో క్లినిక్ ఉంది సార్, అందులో పనిచేశాను. మీ ఏరియా అంటే స్లమ్స్?